निन्ना पेद मन अटाड़ कन्नीट कर्ची कन्नीर कर्ची जना सानुभूति तो आंग पुना असल कन्नीट विवसा नीक आ कन्नीट विवसा आ जना प्रेम अभिमान पचना चूसावा नुवा कन्नीलु बाध आवेदन गुरिंची मात्लाडेदी मीरा ई प्रजल कष्ट सुखालनु गुरिंची मात्लाडेदी असलु मनसु अने मनसु मनसु नी मनिषि अने मनसु अनेदी उन्नदा मीकु मीकुंदा मी नायकुडु अनि चेप्पुकोने मी नायकुडुकुंदा मनिषिनि मनिषिगा गौरविंचालने कनीस कामन सेंस इंकोक मनिषि मात्लाडुतुन्नाडु अदिगो अदे कांग्रेस कल्चर अंटे वेदिक मीद चूडु एंत मंदि एक्कारो एट्ला नेट्टुकुंटुन्नारो अदि कांग्रेस कल्चर यस कांग्रेस लो स्वतंत्रम एक्कुव कांग्रेस लो प्रेम अभिमानालु एक्कुव कांग्रेस लो डेफिनेट गा प्रति वाटी चोट दट कांग्रेस नी वेद हिटर लागन इतरत्रो इतरत्र सब उड़ प्रेम तो उठे सब अभिमान मीटिंग नीला उड़ इतरत्र इतरत्र नीला उड़ा कांग्रेस अंटेने अभी अभी प्रजल को అది కావాలని ప్రజల కోరబట్టే నేను కూడా కాంగ్రెస్ లోకి మేమందరం కూడా వెళ్ళాం అది కోరుకునేది హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు నాయనా హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు కోరుకునేది ప్రేమన మంచే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ప్రేమ కావాలి అని కోరుకుంటున్నారు అది కూడా కనపడుతున్నట్టు లేదు మీకు వేదిక మీద వీరిని వారు నెట్టుకున్నారట వారిని వీరిని నెట్టుకున్నారట మీ ఛానల్ తప్ప మీ పాంప్లెట్ పేపర్ తప్ప ఇంకెవరన్నా ఆ రకంగా ఈ దేశంలో నిన్న నేషనల్ మీడియా వచ్చింది లోకల్ మీడియా వచ్చింది ఈ దేశంలో ఏ ఒక్క పేపర్ అయినా ఏ ఒక్క ఛానల్ అయినా కామెంట్ చేసిందా మీ కరపత్రం తప్ప మీ డబ్బా కొట్టే నీది తప్ప ఎవరన్నా చేశారా అంటే మేమేం అధికారంలో లేం ప్రభుత్వం మాది కాదు మాతో ఏ మీడియా మిత్రులో ఇతరత్రో ఇతరత్రో లాలుచీలు కూడా లేవు మమ్మల్ని చూసి వాళ్ళు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకు ఎందుకొని ఒక్కసారి మీరు ఏనాడైనా పొగలట్లా ఆలోచించరు రేత్రి ఫుల్లుగా కొట్టిన తర్వాతనే ఎల్లికలు పడుకున్న తర్వాతనే గుర్తురావాలి కదా మీకు మీ పరిపాలన ఎలా ఉందో మీ పద్ధతులు ఎలా ఉన్నాయో ఆ నేలక మందమైన తర్వాత ఆ నేలకమైన మందమైన నేలకతో మీరు వాడే పదాలు ఎట్లా ఉన్నాయో అందరూ గమనిస్తనే ఉన్నారు టైం కోసం చూస్తున్నారు ఆ టైం నిన్న మీరు ఇన్ని కట్టడలు చేసినా ఇన్ని కట్టగొండలు చేసినా ఇన్ని అవాంతరాలు చేసినా ఇదియని అదియని ఎన్ని పేరు పేరును పేలినా ప్రజలను మీరు ఆపలేకపోయారే ప్రజల ప్రేమ అభిమానాలను ఆ శ్రీమతి ఇంద్రా గాంధీ శ్రీమతి సోనియా గాంధీ గారు కొడుకొస్తుంటే మేము నీకు మద్దతు ఇస్తామని వస్తున్న లక్షలాది మంది ప్రజల్ని ఆపలేకపోతరే రేపు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు ఉంటాయి ఇదే ప్లేస్ లో నుంచి ఆ నాడు నిన్నకు పదం చెప్పాను ఇదే ప్లేస్ నుంచి ఆ నాడు నేను ఒక పదం చెప్పాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల దీవెనలతో पद की पद सीट बीआरएस पार्टी ओडिस्टा चपा
ఇయాల నేను ఆ పదం దాంతో ఆగిపోవట్లేదు దాంతో నేను ఆగిపోవట్లేదు ఈ నాడు ప్రజల స్పందన చూస్తున్నాం ప్రజల్లో స్వచ్ఛందంగా వస్తున్న ఫైర్ చూస్తున్నాం ప్రజల కాంగ్రెస్ పార్టీని ఎన్నిక కావాలనుకుంటున్నానో స్పష్టంగా కనిపిస్తుంది ఈ కనిపించే దాంట్లో ఈ ఫైర్లో ఎన్ని శక్తులు ఎదురైనా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎంత ధనబలాన్ని వాడినా ఎంత మదిలి పోవర్న వాడినా ఎంత అధికార దుర్వినియోగాన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్ పక్షాన అంటే మా పక్షాన ఉన్నారు 10కి 10 కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నాం ఈ బిఆర్ఎస్ పార్టీని బొందబెట్టబోతున్నాం 100 సీట్లు గెలుస్తాం బిఆర్ఎస్ పార్టీని బొందబెట్టిస్తాం మంచి ప్రభుత్వాన్ని ప్రజల కోరుకున్న పాలనని ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తా తీసుకొచ్చి మంచి పరిపాలన ఇవ్వాలని నిన్న రాత్రి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100కి 100 శాతం తీసుకొస్తాం ఆ దిశలో అందరం కలిసి కష్టపడి పని చేస్తాం ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజల సహకారంతో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో కూడా వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇందాక ఒక మంత్రి చెప్తుంటే విన్నాను